పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే మిగతా అన్ని రకాల వస్తువులకు రెక్కలొస్తాయని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా కడపలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ప్రజలపై భారం తగ్గించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుకుంటే ఒక్క నిమిషంలో లీటర్ పెట్రోల్ 70 రూపాయలకు తగ్గించగలవని శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. కరోనా కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతో ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారని శైలజానాథ్ విమర్శించారు. త్వరలో దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు అందుబాటులోకి రాకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిత్యావసర ధరలు మింగికేశాయి. నరేంద్ర మోడీ గారు అచ్చేదిన అంటే ఇదేనా? సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఇదేనా? మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు దీనికోసమేనా జగన్ రావాలి, జగన్ కావాలనింది? ఈరోజు ఈ పెంచిన ధరల వల్ల యువకులు మోటార్ సైకిళ్ళు స్కూటర్లు స్టార్ట్ చేయాలంటే భయపడుతున్నారు. రైతులు ట్రాక్టర్లు స్టార్ట్ చేయాలంటే భయపడుతున్నారు. మహిళలు వంటగదిలోకి పోవాలంటే భయపడుతున్నారు. అందుకు మీ చర్యలకు నిరసనగా ఈరోజు సోనియా గాంధీ గారి ఆదేశం మేరకు కాంగ్రెస్ శ్రేణులు వివిధ రూపాలలో ఈ పెరిగిన పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మా డిమాండ్లు 6. నంబర్ 1, పెట్రోల్ డీజిల్ పై పెంచినటువంటి సెంట్రల్ ఎక్సైజ్ ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. నంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మీద విధించినటువంటి ఈ యొక్క అదనపు రోడ్డు సెస్సును ఉపసంహరించుకోవాలి. 3, పెట్రోల్ డీజిల్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విధించినటువంటి అదనపు వ్యాట్ను ఉపసంహరించుకోవాలి. 4, గ్యాస్ ధర తగ్గించాలి. 5, పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ జిఎస్టి పరిధిలోకి తేవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నూనె గింజలు, నూనెలు, పప్పు దినుసులు, నిత్యావసర వస్తువుల ధరలు అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలి. ఇవి మా డిమాండ్లు. ప్రజల్ని అమాయకులను చేసి కరోనా ముసుగు వేసి తావబారుతున్నారు మీరు. ఇప్పటికి 14-15 లక్షల కోట్ల రూపాయలు దోచుకెళ్ళావు మోడీ గారు. జగన్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాం, మీకు కోపం వస్తుంది జగన్ రెడ్డి గారు ఏం చెప్పే వాళ్ళంటే. మీరు ఇక్కడ 40 రూపాయలు దాదాపు మీరు మా జేబుల్లోంచి ప్రతి లీటర్కి తీసుకెళ్తా ఉన్నారు. మీరు మీ అన్న మోడీ ఇద్దరు అనుకుంటే ఒక్క నిమిషంలో 70 రూపాయలు తగ్గిపోతుంది డీజిల్ పెట్రోల్ ధరలు. మాకు తెలుసు మీరు దేనికి పని చేస్తా ఉన్నారో. మీ ఆర్థిక మిత్రులకి అందించేందుకోసం లాభాలు ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న పెట్రోల్ బంకులకి లాభాల కోసం, అట్లాగే దాని ద్వారా మీకు వచ్చే అనేక ప్రయోజనాల కోసం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీకు ఏమాత్రం సోయి లేదు, సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నారు. మీరు ఏం చేస్తారో మీకు అర్థం అవుతా ఉందా, లేక అర్థం కాకుండా తిక్కతిక్గా పనిచేస్తున్నారో అడుగుతా ఉన్నారు.